స్టూడెంట్ న్యూస్, నేను సావిత్రి. ఇక డీటెయిల్స్ చూద్దాం. గ్రామాలను పచ్చగా పరిశుభ్రంగా ఉంచేందుకు ఆగస్టు 15 నుంచి నెలల రోజుల పాటు వివిధ కార్యక్రమాలను చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గ్రామాల సమ అభివృద్ధికి చర్యలు తీసుకునే క్రమంలో పంచాయతీ సిబ్బంది, ముఖ్యంగా పారిశుద్ధ్య సిబ్బంది వేతనాలను పెంచాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. ఉస్మానియా వర్సిటీకి సీఎం కేసీఆర్ ను విద్యార్థులు రానివ్వడం లేదన్న ఉద్దేశంతోనే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ ను రానివ్వకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ పెద్దలు వెనుక ఉండి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గాంధీ భవన్ లో గురువారం ఆయన మాట్లాడుతూ 13-14 తేదీల్లో రాష్ట్రంలో రాహుల్ పర్యటన సందర్భంగా ఓయూ విద్యార్థి సంఘాలు రాహుల్ ను వర్సిటీకి ఆహ్వానించాయని తెలిపారు. नहीं बोलते राहुल जी कुछ नहीं है तो राहुल जी आके कोई भी आके मीटिंग कर सकता है, चाहे उस्मानिया यूनिवर्सिटी हो, हॉकी ग्राउंड हो, उधर उधर जाके ये क्यों बंद करते हैं? कोई भी आके हैदराबाद में मीटिंग करते हैं. आप अगर देखिएगा जो इंदिरा मैदान थे जहां धरना देते थे उसको बंद कर दिया गया. आज कोई बोलते थे कि स्पोर्ट्स का ग्राउंड को जबरदस्त दखल कर लेते हैं. ये सरकार ये सब करते हैं, मगर पहला बात ये है क्यों इसका मतलब है वो राहुल गांधी को केसीआर और एमआईएम डरते हैं. इसके लिए मुस्लिम कम्युनिटी का एरिया में मीटिंग नहीं होना चाहिए. केसीआर चाहता है कि मीटिंग नहीं होना चाहिए. हमारा कहने की है उनका ये वीकनेस है, मगर उनका कोई भी कंस्पिरेंसी है. ప్రకాశం జిల్లా ఒంగోలు రాష్ట్ర పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు 61వ జన్మదినం సందర్భంగా రాత్రి 12 గంటలకు మంత్రి నివాసంలో కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేయించారు. కొంచెం తర్వాత వాళ్ళబోదు ఇగో వదిలే అట్లు కొంతసేపు నీ తల వస్తుంది ఏ ఒక ఇంటికి పోతున్నాడు ఇంకా ఎందుకు. హైదరాబాద్ మెగా సిటీగా అవతరించిందని, ఈ మహానగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్బీ నగర్ లోని కామినేని జంక్షన్ వద్ద నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు కార్పొరేట్లు తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో ఎన్నడూ చేయని విధంగా పాదచారులకు కూడా వారికి కూడా హక్కులుంటాయనే ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఈరోజు బ్రహ్మాండంగా ఫుట్పాత్ల మీద ఉండే ఆక్రమణలను కూడా తొలగిస్తూ ఉన్నాం. 8,000 పైచిల్కు ఆక్రమణలను తొలగించాం. ఎందుకంటే ప్రజా రవాణా వ్యవస్థ, దాంతోపాటు ప్రజలు నడవాలంటే కూడా రోడ్డు మీద భయపడకుండా ఫుట్పాత్ల మీద నడిచే పరిస్థితి కూడా ఉండాలి కాబట్టి ఆ దురాక్రమణలను కూడా తొలగిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు మళ్ళీ కొత్త ఫుట్పాత్లు కూడా వెంటనే తొలగించిన స్థానం ఆక్రమణల స్థానంలో కొత్త ఫుట్పాత్లు కూడా వెంటనే మన మేయర్ గారు, కమిషనర్ గారు ఒక నిర్ణయం తీసుకొని దాదాపు 100 కోట్ల రూపాయలతో కొత్త ఫుట్పాత్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఇంకోవైపు మెట్రో విస్తరణ జరుగుతూ ఉంది.
ఈ రకంగా బహుముఖమైన ఆలోచనలతో బహుముఖమైన విభిన్న కార్యక్రమాల అమలుతో దేశంలోనే రాష్ట్ర పశు సంవర్ధక శాఖకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని పశు సంవర్ధక మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం జూబ్లీహిల్స్ లోని అంబేద్కర్ ఆడిటోరియంలో రెండో విడత గొర్రెలు పాడి గేదెల పంపిణీ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలపై జరిగిన రాష్ట్ర స్థాయి సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. కాబట్టి డౌట్స్ ఏమన్నా ఉంటే ఆయన ఒకసారి అడిగి అడగొచ్చు చెప్తాను. మీరు చెప్పండి, ఒకసారి మీరు ఒకటి మన రిక్వైర్మెంట్స్ ఏముంటే మీరు మీ లెటర్ రైట్ మీద కార్పొరేషన్ చేయించి వీళ్ళంతా ఎస్టిమేట్స్ అన్ని మీరు అవైలబిలిటీ ఉందని అందరూ కూడా అదే. నేను ఏమంటే ఇప్పుడు లేని సమస్యను కొత్తగా తెచ్చింది, మనకు కావాల్సినప్పుడు అవసరం లేమంట. అది జరిగినప్పుడు ఏంటంటే మన వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు నేను సికింద్రాబాద్ కాన్ఫిడెన్స్ ఎమ్మెల్యే జిల్లాలో దేవాదాయ శాఖ ఉద్యోగులు అర్చకులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. 4 రోజుల పాటు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన ప్రభుత్వం స్పందించకపోవడంతో గురువారం నుంచి జిల్లాలోని అన్ని దేవాదాయ శాఖ ఆలయాల్లో ఆర్జిత సేవలు నిలిపివేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించని పక్షంలో ప్రత్యక్ష ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 5,000 మందికి వేతనాలు చెల్లించాల్సి ఉండగా కేవలం 786 మందికే వేతనాలు చెల్లించారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో కలిగినటువంటి అన్ని ఆలయాల్లో పనిచేస్తున్న అర్చక ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సమగ్రంగా పరిశీలించి సెప్టెంబర్ నెలలో 577 జీవోను విడుదల చేసి ధార్మిక పరిషత్ ద్వారా వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ప్రగతి భవన్లో సమావేశం ఏర్పాటు చేసి 577 జీవో ఇచ్చి బడ్జెట్లో 70 కోట్లు డబ్బులు ఇచ్చి ఈ యొక్క అర్చక ఉద్యోగులందరికీ కూడా వేతనాలు ఇవ్వమని చెప్తే, మమ్మల్ని గత సంవత్సరం నుంచి కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి జీవోను హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యమైనటువంటి ధోరణితో రేపు చేస్తాం మాపు చేస్తాం మీ జీతాలా ఏంటి. ఎంతో విశిష్టత కలిగి అనాదిగా వస్తున్న గ్రామ దేవతల పూజలను కరీంనగర్ లో తెలంగాణలో పలు ప్రాంతాల నుండి వచ్చిన పూజారులు కళాకారులు బోనాలను ప్రదర్శించారు. అనాదిగా పూజలు చేస్తున్న వారిని గుర్తించాలని, పూజారులుగా నియమించి గౌరవ వేతనం కల్పించాలని వారు కోరారు. తెలంగాణలో 10 జిల్లాల నుండి సుమారు 2,000 మంది కళాభారతి నుండి ప్రదర్శనగా బోనాలతో సర్కస్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. గ్రామదేవత పూజల వల్ల కాబట్టి ఈ గ్రామదేవతల పూజలు అనేటి పంబాల బయంలా దేవతి ఆసాది కొల్పుల పోతరాజుల వారు మాత్రమే గ్రామదేవతల పూజలు చేస్తారు. కాబట్టి ఈ గ్రామదేవతల పూజల ఆచార సాంప్రదాయాలను పూర్వకాలం నుండి చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ గ్రామదేవతల పూజార్లకు ప్రభుత్వం గుర్తించి తగిన గుర్తింపు కార్డు ఇవ్వాలని మేము పదే పదే ప్రభుత్వాన్ని వినతి తెలియజేసుకుంటున్నాం. లింగాపూర్ ఇబ్రేపట్నం మండల్ జిల్లా జైత్యాల్. నేను తెలంగాణ గ్రామదేవతల పూజల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని, నేను రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఈ మౌతన కార్యక్రమం బోనాల సందడి అంబరంగా జరిగింది. ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క కళను మా యొక్క పూజా విధానాన్ని ప్రభుత్వానికి తెలియజెప్పడం కోసమే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన ప్రభుత్వము అచ్చం నుంచి కుల వృత్తులు కానీ కులాలను కానీ ప్రోత్సహిస్తుంది. కాబట్టి అందులో మా వెనుకబడిన కులము మా కులాన్ని కూడా గుర్తించి మా కులం కూడా న్యాయం చేయాలని ప్రభుత్వం కోరుతున్నా. అదేవిధంగా మాది గ్రామదేవతల పూజారులము. గ్రామంలో ఎన్ని గ్రామదేవతలు అన్నిటికీ మేమే ప్రధాన పూజారులము. ప్రధాన పూజల గుర్తించి గవర్నమెంట్ తరఫున పూజల గుర్తించి గౌరవేతనం ఇవ్వాలా అనగా ఆ తాతల తన నుంచి ఈ వృత్తి మేము కొనసాగిస్తున్నాము. మాకు ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం గుర్తించలేదు. దయచేసి
మా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారు గుర్తించి మాకు తగిన ఏదన్నా ప్రభుత్వం గురించి అందరికీ చేసినట్టు మాకేదన్నా జీవనోపాధి కలిగించాలని మేము కోరుకుంటున్నాం. ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి విన్నవించేది ఏమిటంటే, ఈ ధ్యాయాతి కొలుపుల పంబాల పోతరాజు జాతుల నుంచి అనేక మంది నిరుద్యోగులు చదువుకొని గట్టి చాకరి చేసుకుంటున్నారు. వారికి ఒక 80% మార్జిన్ మన్ తోటి 20% మార్జిన్ మన్ కట్టితే 80% సబ్సిడీ లోన్ తోటి చదువుకున్న యువకులకు లోన్లు ఇప్పించగలరని కోరుతున్నాము. ముఖ్యంగా ఈ డ్రైవర్ తనం చేసే వాళ్ళకు ఓనర్ రకం డ్రైవర్లు, లేదంటే ఇంకా ఏదైనా ప్లంబర్ వర్క్ చేసే వాళ్ళకు, వారికి వారి ఎట్టి వృత్తిలో నైపుణ్యం ఉన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల ట్రాఫిక్ సీఎస్ సత్యనారాయణ అధ్యక్షతన హరితహారం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రాఫిక్ డీఎస్పీ వినోద్ కుమార్ పాల్గొని సిబ్బందితో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొక్కలు నాటి వాటిని పెంచి పోషించడం వలన కాలుష్యాన్ని నియంత్రించవచ్చునని, రాబోయే రోజుల్లో అన్ని పోలీస్ స్టేషన్లలో హరితహారం కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. రాజేశ్వర్ సార్ చూడండి. ప్రకాశం జిల్లా చీరాల ఆర్టీసీ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ 35 ఓట్లతో విజయం సాధించింది. డిపోలో మొత్తం 335 ఓట్లు పోలవగా నేషనల్ మజ్దూర్ యూనియన్ కు 176 ఓట్లు పోలయ్యాయి. నేషనల్ మజ్దూర్ యూనియన్కి 176 ఓట్లు, ఎంప్లాయీస్ యూనియన్కి 148 ఓట్లు, బహుజన వర్కర్స్ యూనియన్కి 8 ఓట్లు రావటం జరిగింది. మరి రేజన్ల గుర్తింపుకు సంబంధించి నేషనల్ మజ్దూర్ యూనియన్కి 171 ఓటు, ఎంప్లాయీస్ యూనియన్కి వర్కర్స్ యూనియన్కి 6 ఓట్లు రావడం జరిగింది. టోటల్గా ఈడిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులకు సేవ చేసినటువంటి నాయకులు ఉండబట్టి మరి 35 ఓట్లు మెజార్టీ ఇచ్చిన ప్రతి కార్మికుడికి, సోదరీమణికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూనే ఉన్నాం. అట్లానే రాష్ట్ర గుర్తింపుకి 23 ఓట్లు మెజార్టీ ఇచ్చినటువంటి ప్రతి సోదరికి కూడా నేషనల్ మజ్దూరిన్ చిరాల డిపో కమిటీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా కష్టపడి పనిచేసి ఈ డిపోలో నేషనల్ మజ్దూరిన్ అభివృద్ధికి మా నాయకత్వం మొత్తం కూడా పనిచేస్తామని, ఇది అందరి సమిష్టి విజయంగా మేము భావిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం జాకారం వైటీసీ బాలుర వసతి గృహంలో రాష్ట్ర గిరిజన సంస్కృతి శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ అటవీ శాఖ ఏర్పాటు చేసిన హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిఎఫ్ఓ రవికిరణ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద్ పాల్గొన్నారు. పెట్టబోతున్నారు పెద్ద ఎందుకన ప్రైవేటు స్కూళ్లకు దీటుగా రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను నిర్మిస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఉంగుటూరు మండలం ఆత్మూరులో రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన మోడ్రన్ అంగన్వాడీ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తో కలిసి పరిశీలించారు. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో ఆత్కూరు గ్రామంలో కూడా ఒక మోడల్ అంగన్వాడి బిల్డింగ్ కట్టడం ఎమ్మెల్యే గారు చెప్పారు. దాంట్లో భాగంగా ఒక్కసారి నేను కూడా చూడాలనే ఆలోచనతో ఇక్కడికి నేను వచ్చినాం. చూస్తే చాలా బాగుంది. అంటే మామూలుగా ప్రైవేట్ స్కూల్స్తో దీటగా ఈరోజు మాకు అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా చాలా బాగా చేశారు.
ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు ఎవరైనా సరే పేరెంట్స్ కూడా ఇలాంటి బిల్డింగ్స్ కూడా చూస్తే స్కూల్స్ కూడా కానీ అదేవిధంగా దాంతోపాటి అంగన్వాడీ టీచర్స్ కూడా వాళ్ళు కూడా ట్రైనింగ్ కూడా ఇప్పించి ఇంగ్లీషు అండ్ తెలుగు రెండిట్లో కూడా పిల్లలకు బాగా చెప్పించాలనే ఆలోచనతో వాళ్ళు కూడా ట్రైనింగ్లు ఇచ్చింది కూడా జరిగింది. ఈ ప్రీ స్కూల్ కానీ అంగన్వాడీ బిల్డింగ్కి ఎవరైనా అంగన్వాడీకి వస్తే ఇంతకుముందు గతంలో చూస్తే అంగన్వాడీ అంటేనే ఒక పొప్పలపడిలాగా గుర్తించేవాళ్ళు. ఈరోజు అంగన్వాడీ అంటేనే మంచి స్కూల్గా మంచి గుర్తింపు కూడా ఈరోజు మేము తీసుకొచ్చామని కూడా గొప్పగా కూడా మేము చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఏదంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మినిస్టర్ గారు నారాయణ గారు కూడా ఉన్నారు. మేమందరం కూడా కలిసి ఎమ్మెల్యేలతో కానీ అక్కడ పీడీలు కూడా వెళ్ళి ఎమ్మెల్యేలతో మాట్లాడి జిల్లా ఆఫీసర్స్తో కూడా మాట్లాడి అంగన్వాడీ బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ విధంగా బాగా ఫ్రీ స్కూల్స్గా చేసేది కాకుండా ఒక అందంగా తీర్చిదిద్దుకోవడానికి కూడా ముందుకొచ్చినారు. కొంతమంది వాలంటీర్స్గా కూడా ముందుకొచ్చినారు. కొంతమంది యుఎస్ నుంచి కూడా ముందుకొచ్చి వాళ్ళ వరకు ఫండ్స్ కూడా ఇచ్చి ఈ విధంగా బొమ్మలు ఇచ్చడమే కానీ పిల్లలకి ఆట వస్తువులు కానీ పిల్లలు కూర్చోవడానికి సీటింగ్ కానీ ఒక చిన్న టీవీ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ స్కూల్స్ కూడా డొనేట్ చేసిన దానికి ప్రత్యేకంగా వాళ్ళకు కూడా మేము మా డిపార్ట్మెంట్ తరఫున కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ స్కూల్కి వచ్చి చూస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూసిన మొత్తం మన జిల్లాలో మన రాష్ట్రంలో ఈ విధంగా మనం అన్ని స్కూల్స్ మోడల్గా చేయాలనేది సార్ కూడా మంచి ఆలోచన కూడా వస్తుంది కాబట్టి ఈ దీనికి కూడా ఓపెనింగ్కి మా ఎమ్మెల్యే గారితో కూడా ఇప్పుడే వంశీ గారితో కూడా మాట్లాడితే గౌరవ సీఎం గారిని పిలిపించి చేయించాలనే ఒక ఆలోచనలో ఉన్నాం. తప్పకుండా సీఎం గారిని ఇన్వైట్ చేస్తామనే విషయం కూడా ఎమ్మెల్యే గారు అయితే మీ పీడీ గారు వీళ్ళు కూడా చెప్తున్నారు. నేను కూడా సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ విధంగా ప్రతి ఒక్క అంగన్వాడీ స్కూల్ కూడా మనం తీర్చిదిద్దుకుందామని సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇంకా ఫండ్స్ కూడా బయట తెచ్చి రాజేంద్రనగర్ మండలం మైలందేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదన్ పారిశ్రామిక వాడ ప్రాంతంలో గురువారం రాత్రి కాడెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కాడెన్ సెర్చ్ లో శంషాబాద్ డీసీపీ పద్మజ, సిఐ జగదీశ్వర్ తన సిబ్బందితో కలిసి పరిశ్రమల్లో సోదాలు నిర్వహించారు. అనుమతులు లేని 22 మోటారు వాహనాలు, 4 ఆటోలను, 27 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజేందర్ సింగ్ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రారంభించిన సైకిల్ యాత్ర ఈ రోజుతో ముగిసింది. సైకిల్ యాత్ర ముగింపులో భాగంగా ఖమ్మం నగరంలో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నించగా పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, వెంటనే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ
ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి గత నెల 30వ తారీఖు నాడు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలోని ఆగస్టు 9వ తారీఖు వరకు ఈ జిల్లాలోని ఎస్ఎఫ్ఐ పోరుగర్జన సైకిల్ యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ సైకిల్ యాత్రలోని ఈ జిల్లాలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు, కేజీబీ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు, మోడల్ స్కూల్స్ అన్నింటినీ మా యాత్ర బృందం సందర్శించింది. ఈ సందర్శనలోని అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికి 2 నెలలు అవుతున్నా పాఠ్యపుస్తకాలు 25% పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రాలేదు. ఎక్కడ కూడా జిల్లాలో హాస్టల్లోని గురుకులాల్లోని మెను ఇంప్లిమెంటేషన్ కావడం లేదు. అద్దె భవనాల్లోని వానొస్తే వలవల, గాలొస్తే గలగలన్న చందంగా ఎక్కడ కూడా సరిపడా రూమ్ లేక, మూత్రశాల లేక, తాగడానికి ఆర్ఓ ప్లాంట్స్ మంచినీళ్ళు లేక ఎంతో వాగులు వంకలు దూరం పోయి విద్యార్థులు కాలకృత్యాలు తీసుకునే పరిస్థితి జిల్లాలో మేము గమనించాం. అలాగే అమ్మాయిలు సైతం బాత్రూమ్ లేక ఆరు బయట స్నానాలు చేసే దుస్థితి ఈరోజు ఖమ్మం జిల్లాలో ఉన్నది. అయినా సరే ఎక్కువ సమస్యలు అధికారుల పరిష్కారం చేయడానికి అధికారుల దృష్టిలో ఉన్నటువంటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి, వాటిని పరిష్కారం చేయడం లేదు. ఎక్కడ కూడా మధ్యాహ్న భోజనాన్ని నాణ్యంగా అందించడం లేదు. హై స్కూళ్ళల్లో టీచర్లు లేరు, వార్డెన్లు లేరు, స్కావెంజర్ లేరు, మోటార్ లేదు, కరెంట్ లేదు. విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకే ఈ సమస్యల మొత్తాన్ని పరిష్కారం చేయాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఈ జిల్లాలో సైకిల్ యాత్ర చేసింది. ఈ యాత్రలో వచ్చిన సమస్యల మీద ఈరోజు కలెక్టరేట్ ముట్టడి చేయబోతా ఉన్నాం. ఈ సమస్యలను పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులోని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఉద్యమాన్ని ఈ జిల్లాలో తీసుకొస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సింగరేణి మందమరి ఏరియాలో ఈ రోజు హరితహారంలో భాగంగా కేకేటూ ఉపరితల గారి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఎం రాఘవులు విచ్చేసి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొంటున్న సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ కళ్యాణ్ కని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రామ్మూర్తి గారు, వారి టీమ్ మెంబర్స్, జిఎం ఆఫీస్ టీమ్, అలాగే సింగరేణి కాలేజ్ హై స్కూల్ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు, అలాగే విద్యార్థి విద్యార్థినులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, ముఖ్యంగా పత్రికా విలేకరులకి అందరికీ శుభోదయం. మనం ఈరోజు 2018 సంవత్సరం హరితహారంలో భాగంగా కళ్యాణ్ కని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను. తెలంగాణకు హరితహారం ప్రోగ్రాంలో భాగంగా మనము ఈ సంవత్సరము 4వసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం హర్షణీయం. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 2015 సంవత్సరం నుంచి వరుసగా ఇది 4వ సంవత్సరం తెలంగాణకు హరితహారం ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్లో కూడా ప్రతి సంవత్సరము మన వంతు భాగంగా తెలంగాణకు హరితహారంలో మనం కూడా మొక్కలు నాటడం జరుగుతుంది. 2015 సంవత్సరంలో మనము సుమారు 2,25,000 మొక్కలు నాటడం జరిగింది. అలాగే 2016 సంవత్సరంలో మనము మందమరిలో 3,44,000 మొక్కలు నాటడం జరిగింది. 2017 సంవత్సరంలో 3,65,000 మొక్కలు నాటి మందమరి తరఫున మనవంతు కృషి చేయడం జరిగింది. ఈ సంవత్సరం 2018 సంవత్సరంలో 76 హెక్టేర్లలో 7 లక్షల టార్గెట్గా నిర్ణయించుకొని అత్యధిక టార్గెట్తో ముందుకు పోతూ ఈ సంవత్సరం కూడా విశాఖపట్నం హనుమంతవాక జంక్షన్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కొండపై ప్రజలు ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారు. ఒక ట్రాన్స్ఫార్మర్ ద్వారా కొండ కింద ఇళ్లకు అధికారులు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు సరైన నీటి గొట్టాలను వేయకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ మీద వర్షపు నీరు పరుగుతూ ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మారుకోట జిల్లా బయ్యారంలో కాకతీయ నగర్లో అర్థం కాని వ్యాధులతో 25 మందికి పైగా గ్రామస్తులు మంచన పడ్డారు. జ్వరం, కీళ్ల నొప్పులతో పాటు వణుకుతో కాకతీయ నగర్ వాసులు బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బయ్యారం డాక్టర్ రంజిత్ కుమార్ బృందం కాకతీయ నగర్ చేరుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలుషిత మంచినీరు, దోమల సమస్య, మురుకు నీటి నిల్వల వల్లే ఈ రోగాలు వ్యాపిస్తున్నాయని, ప్రజలంతా పరిశుభ్రంగా పాటించాలని తెలిపారు. సో ఇక్కడైతే పరిస్థితులు చూస్తే అట్లేం లేదు, ఫీవర్స్ అయితే బాగా ఉన్నాయి.
డెఫినెట్గా మేము ఇక్కడ హౌస్ టు హౌస్ సర్వే చేపిస్తాము. ప్రతి ఒక్కరికి ఇంటింటి తిరిగి వాళ్ళ ఆర్డిటీ కిట్స్ ద్వారా వాళ్ళకి కావాల్సిన టెస్టులు చేపించి గోళీలు కూడా ఇప్పిస్తా. అట్ ద సేమ్ టైము నా వరకు అయితే నేను ఆబ్వియస్లీ ఈ రిపోర్ట్ పైకి పంపిస్తాను. మీకు కావాల్సినట్టు పైనుంచి కనుక మాకు మళ్ళీ ఆ నెట్స్ ఇస్తే డెఫినెట్గా నేను మీ అందరికీ మళ్ళీ అవి ప్రొవైడ్ చేయడానికి కృషి చేస్తాను నా వరకు అయితే. ఓకేనా సార్? పేషెంట్ వచ్చినప్పుడు మీ దగ్గర స్టాఫ్ రెస్పాన్స్ అవ్వడం తెలిసింది దానికి. అదే ఇందాక మీరు అదే ఒకరిద్దరు కంప్లైంట్ ఇచ్చారు, ఆబ్వియస్లీ నేను వాళ్ళ మీద మళ్ళీ ఒకసారి చెప్తానండి, డెఫినెట్గా దాన్ని కరెక్ట్ చేస్తా. హాస్పిటల్లో వచ్చినప్పుడు డెఫినెట్గా మా డ్యూటీ ఏంటంటే వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వడము, ఖచ్చితంగా దాన్ని మార్పు తీసుకొస్తా. ఇంకొకసారి మీ వీళ్ళకి అటువంటి ప్రాబ్లం కాకుండా చూస్తా. ఈ ప్లేట్ టెస్ట్ కూడా ప్లేట్ కొద్దిసేపు అట్లా కూర్చొని భుజ బండలు ఉరుకుతాను కానీ బండలు కడదా అని కట్టుకున్నా స్టార్ట్ అయింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టాలీవుడ్ హీరోలో జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. గత కొద్ది కాలంగా తెలంగాణలో పలువురు ప్రముఖులు హరిత సవాళ్లు చేపడుతున్న విషయం తెలిసిందే. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి శ్రీనివాస్ మంత్రి తలసాని హరిత సవాల్ విసిరారు. దీనిని స్వీకరించిన మంత్రి శుక్రవారం ఉదయం తన ఇంటి ఆవరణలో 3 మొక్కలు నాటారు. అనంతరం ఎన్టీఆర్ ప్రభాస్, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఏపీ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్లకు హరిత సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గుడిశాల, గుజ్జలపల్లి, రాములపల్లి, ఏల బోతారం గ్రామాల్లో సంఘటిత శక్తితో ప్రగతి అనే పేరుతో జాతీయ వ్యవసాయ గ్రామ అభివృద్ధి బ్యాంక్ సహకారంతో రైతు ఉత్పత్తిదారుల సంఘాలపై ప్రచార కార్యక్రమం చేపట్టారు. మన కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్లోన ఒక 30 ఎఫ్పిఓస్ ఉన్నాయి. అంటే మన తెలంగాణ రాష్ట్రంలోన టోటల్గా 362, దాంట్లో 30 ఎఫ్పిఓ మేము డెవలప్మెంట్ అంటే కెపాసిటీ బిల్డింగ్ ఆలోచనతో ఈ క్యాంపెయినింగ్ పూర్తిగా 4 రోజులు ముందుకి ఆలోచనతో దాంట్లోన ఒక 5 యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తున్నాము. నబార్డు సహకారంతో తెలంగాణ వ్యాప్తంగా నబార్డు 360 రైతు సంఘాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రకృతి పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో 3 రైతు సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పూర్తిగా కంపెనీ కేంద్ర ప్రభుత్వ కంపెనీ చట్టంలో రిజిస్ట్రేషన్ కాబడి రైతుల సుస్థిరత కోసం వారి దళారి వ్యవస్థను నిర్మూలించి రైతులను వారి లాభాలను వారికే అందించుడుగా వ్యవసాయమే కాక ఉద్యాన శాఖ, పశుసంవర్ధక శాఖ 3 శాఖలతో రైతులు సంఘం ద్వారా పంటలను పండించడమే కాక మార్కెటింగ్ సదుపాయాలను కల్పించి వారికి మద్దతు ధరలను అందించడమే లక్ష్యంగా చేసుకొని ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కనపేట మండలం ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూ ఉండండి వాయిస్ స్టూడియో న్యూస్.